కరీంనగర్ జిల్లా వీరవంక మండలం వల్వాపూర్లోని పాల ఉత్పత్తిదారుల సంస్థలో ప్రెసిడెంట్ గా ఉన్న కుమరయ్యను సూపర్వైజర్ గా రాజేందర్ని తొలగించాలని పాలు పోసేవారు ఆందోళన. పాల ఉత్పత్తిదారుల నియమ నిబంధనల ప్రకారం పాలు పోసేవారు ప్రెసిడెంట్ గా ఉండాలి, కానీ కొన్ని సంవత్సరాలుగా కుమరయ్య పాలు పోయకుండా అధ్యక్షునిగా ఎలా ఉంటున్నాడు? ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు పొందుతూ పాలు పోసేవారికి డబ్బులు గత 3 నెలలుగా ఇవ్వకుండా పాలు పోసేవారిని మోసం చేస్తున్నారని, ప్రెసిడెంట్ను సూపర్వైజర్ని వెంటనే తొలగించాలని పాలు పోసేవారిని డిమాండ్ చేశారు. బంద్ పెట్టిస్తే అప్పుడు అదైతుంది. ఎవరు ఉంటారు ఇక్కడ రోజులకే బిల్ ఇవ్వాలి. వాస్తవం చెప్పాలని వాస్తవ కేంద్ర నిధుల నుంచి అత్తానే ఇవి పాలకే ఈ పైసలు కేక ముందుకే బిల్ పెట్టాడు. దాన్ని కూడా సూపర్వైజర్ పిలిచి దయచేసి దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. 9 సంవత్సరాల నుంచి పాలు వేయని వ్యక్తి పాలు పోసుకుంటూ బర్రలోను తీసుకుంటూ అతన్నే ప్రెసిడెంట్ చేసి విలేజ్ పాల రైతులను లోన్లు ఇంకా పోసే పైసలు కూడా 15 రోజులకు వచ్చే డబ్బులు ఇవ్వడం లేకుండా కూడా 3 నెలలు అయినా కూడా ఇంకా డబ్బులు ఇస్తలేరు.